మనం కట్టే ట్యాక్సులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న జగన్ మోహన్ రెడ్డికి వినిపించేలా అందామా హలో ఎంపీ హలో ఎంపీ హలో ఎంపీ అది ఇంకా జోష్ రావాలి ఈ రోజు మా పార్టీకి 10 సంవత్సరాల నుంచి పరోక్షంగా మాకు ఎంతో సహాయపడుతున్న సుందరపు వెంకట్ సతీష్ గారికి అలానే వాళ్ళ కుటుంబం కరోనాకి ఒక వాక్సిన్ వచ్చిందా లేదా అలానే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి వాక్సిన్ ఎవరు జగన్ మోహన్ రెడ్డికి వాక్సిన్ ఎవరు అంటే రాబోయే 24 లో పవన్ కళ్యాణ్ గారు వస్తే జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కూర్చోబెడదామా అది అది మా యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారా అని ఆకాశితులై చూస్తున్నారు మేమందరం కూడా కూర్చుంటే మా పెద్దలు కూడా ఇంకా చాలా మంది మాట్లాడే ఇది ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దాం కరోనా వాక్సిన్ కోవిడ్ ఎలా పని చేస్తుందో జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి టీడీపీ జనసేన సంయుక్త రెండు పార్టీలు కలిపి ఒక కోవిడ్ వాక్సిన్ లా పని చేసి 2024 లో గాజు గ్లాస్ ని గెలిపిద్దామా థాంక్యూ జై జనసేన జై హింద్ ఇండైరెక్ట్ గా ఉండి పని చేస్తూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు ఆయన ఈ రోజు పార్టీలో చేరేదానికి ఈ ఏర్పాట్లు చేయబడింది ఆయన పార్టీలోకి అందరూ కూడా స్వాగతిస్తూ ఇంకా మెరుగైన సర్వీస్ పార్టీకి ఇవ్వాలని కోరుకుంటూ ఇకపోతే ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ రోజు అర్ధరాత్రి చీకట్లో ఢిల్లీ నడిబొడ్లో ఈ ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాలతో కూడుకున్న ఉత్తరాంధ్రాన్ని విడగొట్టిన రోజు మీ అందరికి కూడా గుర్తుంటుంది ఆ రోజు విడగొట్టిన వెంటనే అప్పటికే జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రిజిస్టర్ అయ్యి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనుకొని ఉన్న ఉండపలంగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన దాన్ని మనసులో ఉంచుకొని ఈరోజు రాజకీయంగా మనం పోటీ చేసేదానికన్నా ఒక మంచి వ్యక్తులకి సపోర్ట్ చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాలని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ రోజు తెలుగుదేశం బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించింది మీరందరూ కూడా చూసే ఉంటారు అలాగే ఇందాక మా అంటే కేవలం రాష్ట్ర నిధికి ప్రతినిధిగా కాకుండా కష్టకాలంలో ఉన్నవారికి ఓడినా నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు నిజమైన ప్రజానాయకుడిగా నాకు కనిపించారు భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం లాంగ్ మార్చ్ చేసిన వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ మీద గలమెత్తిన కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ స్వప్రయోజనం కోసం కాదని మనవిస్తాను ఇలాంటి నిస్వార్థ నాయకుడి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని బలంగా నమ్మి ఒక సైనికుడిగా నా వంతు పోరాటం చేయడానికి ఈరోజు అశేష అభిమానుల మధ్య జనసేనలో చేరుతున్నాను జై జనసేన